సో మనకి మన హైపర్ అదియన్ టీం స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్పబోతున్నారో చూద్దాం ఇప్పుడు ఎక్కడైనా అయిన వాళ్ళందరూ బాగున్నారా ఓకే సరే అయితే నరేష్ సారా హాయ్ చొప్పున కొత్తగా చాలా మంది వచ్చారు ఎలా ఉన్నారు కమ కొత్తల్లకి ఇన్నక పాక వాళ్ళకి ఆల్రెడీ చెప్పేశాను ఆ ఏవ నాదిగారు ఆ ఫంక్షన్ కి వచ్చారా ఆ లేదురా కమ్మాలకి ఖర్జూర పొండ్ అమ్ముదామని అని వచ్చా ఏమర్రా నువ్వు ఇంత మంది జనం ఫంక్షన్ కి వస్తే మళ్ళీ ఫంక్షన్ కి వచ్చా అడుగుతావు అడుగుతా అంత కోపం తెచ్చుకుంటారు మీరు మరి కోపం వస్తే కోపం తెచ్చుకో కోకో కోలా తెచ్చుకుంటారంట ఆ ఆ న్యాత్తు అయినా మన సంగతి నీకు తెలియదే ఏంటి కలెక్టర్ గారితో పరిచయం ఉంది నిన్నే ఫోన్ లో మాట్లాడావు అవునా ఆ రాంగ్ నంబర్ పెట్టేమన్నాడు ఏమంటారురా నాకు ఎవరైనా చుట్టాలేంట్రా ఏదో అలా మాట్లాడాం అంతే మధ్యాహ్నం భోజనం టైం లో అలా సరదాగా పలకరించాం అంటే ఆంటీ నా ఆంటీయ నీకు ఆంటీ వద్దురా చంపుతా నిన్ను ఆ చాలమ్మా నాన్న అసలు విషయం తెలిసిపోతే మళ్ళీ ఇంతకాలో వద్దురా నాన్న అది వచ్చి పలకరించాలి కాసేపు నాకు చిన్న డౌట్ అండి ఏంటది ఫైర్ స్టేషన్ లో ఎప్పుడు అబ్బాయిలే పని చేస్తారు అమ్మాయిలు ఎందుకు పని చేయరు ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు ఎందుకు పని చేయాలని అడుగుతున్నావు అవును ఇది ఆడవాళ్ళందరికీ ఉన్న డౌట్ అవును మా ఆడవాళ్ళందరికి ఉన్న డౌట్ అది అయితే మీ ఆడవాళ్ళకి నిప్పు పెట్టడమే కానీ ఆర్పటం రాదు కదా అందుకని ఫైర్ స్టేషన్ లో ఆడవాళ్ళు పనిచేయరు అవునా అంటే మీకు

చూసా మగాలంతా తెలివైన మగాలు ఉన్నారు చూడు ఇక్కడ మొత్తం లో ఎక్కువ శాతం హలో హలో మా ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఓ ఆడవాళ్ళు కూడా ఉన్నారా ఉన్నారు ఉన్నారు సరే మీ మగవాళ్ళు తెలివి తెలివి గల వాళ్ళు అంటున్నారు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా చెప్పు ఇప్పుడు మనం ఖమ్మం రోడ్డు మీద అలా వెళ్తున్నాం అనుకోండి ఓకే ఒక ధనం ఉన్న మూట ఒక జ్ఞానం ఉన్న మూట ఉందనుకోండి మీరేం తీసుకుంటారు మా మగాలం అయితే డబ్బు ఉన్న మూటే తీసుకుంటాం మా ఆడవాళ్ళైతే జ్ఞానం ఉన్న మూటే తీసుకుంటాం అవును ఎవరికి ఏం లేదు అదే తీసుకోవాలి అందులో తప్పేది సరే జనరల్ జనరల్గా ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరంతా ఈ చదువుకున్న తర్వాత ఖచ్చితంగా ఇంటర్వ్యూలకి వెళ్తారు అక్కడ కొంతమంది రికమెండేషన్ క్యాండిడేట్లు ఉంటారు ఆ రికమెండేషన్ క్యాండిడేట్లకు అడిగే క్వశ్చన్లు చాలా ఈజీగా ఉంటాయి కానీ నార్మల్ పర్సన్ ఎవడైనా వస్తే వాడికి మాత్రం చాలా టఫ్గా అడుగుతారు

ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు తాలూకు పర్సన్ పట్టుకుని కూర్చోండి అదే అర్థం కాదు మీరు కూర్చోండి సార్ సార్ మీకు చిన్న పెయిన్ లేకుండా చాలా ఈజీగా ఉంటాయి ఎంటర్ మీరు చేస్తారు ఏం చేస్తారు నేనే చేస్తాను కూర్చో సరిపోద్దా కూర్చి సార్ మీ మొదటి ప్రశ్న అడిగా పంచపాండవులు పాండవులు ఎంత మంది సార్ నేను చెప్తా సార్ ఏరా నీకు జాబ్ కావాలా క్వశ్చన్ కావాలా జాబ్ కావాలి కూర్చో సార్ పంచపాండవులు పాండవులు ఎంత మంది మా అత్త మొగుళ్ళు మీ అత్త మొగుళ్ళ గురించి నాకేం తెలుస్తుంది సార్ మీకు క్లూ కూడా ఇస్తాను సార్ ఈజీగా చెప్తారు మీరు పంచ పాండవులుస్తుంది సార్ మీరు క్లూ అర్థం చేసుకోవాలి పంచపాండవులు పాండవులు ఎంత మంది సార్ మీకు చూడ ఇంకా ఈజీ క్లూ ఇస్తా ఏం సార్ అరే ఇటు పక్కు పాస్ అయితే ఈ నంబర్ ఎంత సార్ ఇది చెప్పేశాడు అని సార్డు చెప్పరా సార్ అన్ని మీరే చెప్పారు సార్ ఏం చెప్పారు నాకు అడగండి నేను చెప్తామీ ఏదైనా చెప్తావాళ్ళు ఎంత మంది వంద మంది వాళ్ళ పేర్లు వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్లు చెప్పరా ఏంటి సార్ కూర్చో వ వారికి అంత ఈజీగా అమ్ముతారు ఒప్పుకుంటా వస్తారు ఇంటర్నే ఆధార్ కార్డు నెంబర్ నల్నికు కూచా సార్ మీ రెండో ప్రశ్న అదే చాలా ఈజీగా ఉంటుంది సార్ ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవరు అదే ఆయన టీవీలో వస్తాడు కదా ఏ సూపర్ వస్తాడు సార్ ఆయన గడ్డము ఉంటుంది కదా ఎస్ చిలాకి చంటి చలాకి సార్ చలాకీ టెస్ట్ అంటే టెర్రరిస్ట్ అంటే సార్ అడిగినందుకు నిన్న చెప్పినందుకు ఇతరుని కొట్టేస్తారు సార్ అలా కాకుండా సార్ కొంచెం ఆలోచించి అప్పుడు ఓసమా బిల్డింగ్ ఓసమా సార్ మీరు అంత ఈజీ క్వశ్చన్ చెప్పలేకపోతే వాడ ఏంటండి నన్న ఏదైనా ఏదైనా డిస్టెన్స్ 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 వరల్డ్ number వన్ dancer ఎవరురా మైకిల్ జాక్సన్ వాళ్ళ అత్తయ్య గారి పేరు వాళ్ళ అత్త వాళ్ళ అబ్బాయిల పేర్లు చెప్పరా చెప్పు కూర్చో మరి మూసుకొని కూర్చో కూర్చో సార్ ఇంకా చాలా సింపుల్ ప్రశ్న సార్ చాలా ఈజీ మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది వాడికి ఏదో కుట్టింది మీరు చెప్పండి సార్ డిసెంబర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ స్వాతంత్రం రావడం సార్ అరే గాంధీజీ గారు ఏం చెప్పారా ఏం చెప్పారు ఏ రోజైతే ఆడదు అర్ధరాత్రి రోడ్డు మీద పన్నెండు గంటలకు తిరుగుద్దు ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పాడు అవును ఆ రోజే కదరా ఆడలు పోగలు మంది రోడ్డు మీద తిరిగేది సార్ అలా కాదు సార్ మీకు మంచి క్లూ ఇస్తాను సార్ ఆ జూన్ తర్వాత ఏమొస్తుంది అల్లు అర్జున్ వస్తాడు జూన్ తర్వాత అల్లు అర్జున్ ఎందుకు వస్తాడు సార్ జూలై సినిమా అల్లు అర్జున్ కదరా అలా కా సార్ ఇప్పుడు జూలై తర్వాత ఏం ఏమొస్తుంది ఆగస్ట్ అనుకుంటా ఆగస్ట్ పదమూడు తర్వాత పదహారు పదహారు వస్తుందా సార్ ఆగస్టు పదమూడు తర్వాత పద్నాలుగు తర్వాత పదిహేను చెప్పేశాడు ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి వాడు చెప్పలేదు సార్ మీరే చెప్పారు సార్ నువ్వు చెప్తావా నేను ఏదైనా ఈజీగా చెప్తా ఎంతలో డిస్టెన్స్ ఇంటర్ లో డిస్టెన్స్ అన్ని డిస్టెన్స్ ఏ కదరా నువ్వు రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందిరా నైన్టీన్ థర్టీ నైన్ టు ఫార్టీ ఫైవ్ అబ్బా సూపర్ రా నువ్వు అందులో ఎంత మంది చనిపోయారు వాళ్ళ ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి చెప్పరా పుట్టుమచ్చలా చెప్పరా అది కూర్చున్నా సార్ సార్ ఎందుకు వచ్చా ఎంటర్ కూర్చో సార్ కూర్చో మీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న సార్ ఇది కరెక్ట్ గా చెప్తే ఈ జాబ్ మీదే ఓకే ఓకే మనిషికి ముక్కు ఎక్కడ ఉంటది అరే సార్ చాలా ఈజీ ప్రశ్న నిన్నే చూసాడ్రా నిన్న ఏంటి సార్ ఇప్పుడు మనిషికి మా దగ్గరికి వచ్చా దగ్గరికి వచ్చా దగ్గరికి వచ్చారు

మీరు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు అన్ని ప్రశ్నలకి ఈ జాబ్ మీదే సార్ కంగ్రాచులేషన్ ఇంతకీ మీ నేమ్ ఏంటి సార్ మిరపకాయ యాదగిరి ముందు పెట్టుకున్నారు ఏంటంటే అదిగారు అదిగారు ఆదిగారు ఇప్పుడే నాకు వచ్చింది ఏంటది చెప్పు కాదు ఇందాక నేను స్టేజ్ ఎక్కుతుంటే జయసింహ గారు చిన్న స్లిప్ ఇచ్చారు అందుట్లో ఏమని ఉందో తెలుసా ఏముంది ఇలియానా ఉంది తెలుసా సరిగ్గా చదువుకో ఇలియానా ఉండదు ఏలియానా ఉంటుంది చదివా ఓకే దట్ హైపర్ ఆది అండ్ టీమ్ ఫర్ అస్ ఎలా అనిపించింది అది ఇదే ఎనర్జీ కావాలి అదే హైపర్నెస్ కావాలి అసలు ఎలా వాళ్ళ టైమింగ్కి స్పాంటెనేటికి టేక్ అబో